25,000 మందికి పట్టాలు ఇద్దామని చెప్పి మేమంతా ఒకే చోట అయితే ఒక టౌన్షిప్ లాగా తయారవుద్దని చెప్పి ఎర్రజిల్ల యువత అక్కడ 25,000 మందికి ఇళ్ల స్థలాలు రెడీ చేస్తే ఇదే మనిషి అంత మొదలు అక్కడ ఐరన్ ఓర్ ఉందని చెప్పి అక్కడ ఒకరికి ఐరన్ ఓర్ దానికి మైనింగ్ ఇస్తే ఇదే పెద్ద మనిషి అక్కడ ఐరన్ ఓర్ ఉంది అక్కడ మైనింగ్ చేయడానికి లేదు అని చెప్పి కోట్ల ఏపిచి ఆ రోజు మైనింగ్ ఆపిచినట్టు వ్యక్తి ఇతను అదే మైనింగ్ అవసరం లేదు కదా అని చెప్పి మేము అక్కడ పట్టాలకి శాంక్షన్ చేపిచి మంది కూడా సదన్ చేసి పెడితే ఎవరైతే మైనింగ్ అక్కడ మైనింగ్ చేయకూడదు అన్నాడో వాళ్ళ చేతే మళ్ళా కోట్ల ఏపిచి ఇది మైనింగ్ ఇవ్వాలని చెప్పి కోట్లు వేపించిన వ్యక్తి ఇతను జాగ్రత్త జలాదాన్ని కూడా తెలియజేసుకుంటాను. అంటే పేదవాళ్ళతో ఆడుకుంటారా మీరు? పేదవాళ్ళకి 25,000 మంది పట్టా ఇస్తే మీరు ఆడుకుంటారా? అన్ని జిల్లాల్లో అన్ని పట్టణాల్లో జగనన్న కాలనీలు వేసినాయి, మరి ఒంగోలు ఎందుకు వెళ్ళలేదు? నువ్వు కోట్లు వేపించి 25,000 మందికి నువ్వు ఆపిచ్చే కార్యక్రమం చేశావు, ఇది అవాస్తవం కాదా? నేను ఏ గుడికైనా వచ్చి ప్రమాణం చేస్తా, నువ్వు దమ్ముంటే ప్రమాణం చేయను కూడా ఈ సభాపతిగా తెలియజేసుకుంటా ఉన్నావు. నువ్వు కోట్లు వేపించేవాళ్ళేదని అడుగుతా ఉన్నా, 25,000 మంది పేదవాళ్ళకి ఇచ్చిన పట్టాలకి నువ్వు అడ్డుపడతావా? ఇది ఏం న్యాయం? అలాగే టిట్కో హౌసులు కట్టించారు తెలుగుదేశం టైంలో, 14,000 మందికి డబ్బులు తీసుకున్నారు, 4,000 ఇల్లు కట్టించారు. పోనీ నువ్వు శాంక్షన్ చేయకుండానే 14,000 మంది డబ్బులు కట్టించుకున్నావే, 4,000 ఇల్లు కట్టించావే, 10,000 మందికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? అది ఇవ్వకుండా మరి ఇప్పుడు మేము ఎలా డబ్బులు తెప్పించి డబ్బులు ఇస్తుంటే ఆ ఎమ్మెల్యే గారు సంతకం పెడుతూనే ఇస్తున్నారండి, ఏంటండి ఇది? మేము వాళ్ళకి మీరిచ్చిన మీరు తీసుకున్న డబ్బులు మేము ఎట్లా కొట్టే డబ్బులు తీసుకొచ్చి మేము రిటర్న్ డబ్బులు ఇస్తుంటే దానికి కూడా ప్రెస్లో మాట్లాడతారు. అంటే మీరు చేసిన తప్పులు మేము సరిదిద్దుతుంటే కూడా ఇదే ఏం న్యాయం? ఇది ఏం పద్ధతి? ఇది మాట్లాడుకుని ఉన్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఇష్టం వచ్చినట్టు మీకు ప్రెస్ మీ చేతిలో ఉందని, ఆంధ్రజ్యోతి ఉంది, ఈనాడు ఉందని చెప్పి రాపిస్తారు. ఆ రోజు తెలీదా ఈ పేపర్ వాళ్ళకి 14,000 మందికి డబ్బులు కట్టించుకున్నారు, ఎలా కట్టించుకుంటారు? శాంక్షన్ చేయకుండా 4,000 ఇల్లు కట్టించుకుంటా 14,000 మంది డబ్బులు కట్టించుకొని ఆ డబ్బులు పసుపు కుంకుమ కింద లాస్ట్లో ఎలక్షన్ ముందు పెట్టారు కదా పసుపు కుంకుమ అని, ఆ డబ్బులు డైవర్ట్ చేసి ప్రజలకు ఇచ్చి ఆ డబ్బులు ఏమైనాయి? ఈరోజు ముఖ్యమంత్రిగా బద్రాడుకున్న డబ్బులు తీసుకొచ్చి రిటర్న్ ఇచ్చు, ఎవరికైతే ఆ ఇల్లు రాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం.